नमस्ते सभी को मैं गीता वी आर ट्यूटोरियल से हाई और वन वेलकम बैक टू वी आर हमेशा की तरह रोज़ यूज़ करने वाली कुछ सेंटेंसेस को हम इस वीडियो में सीखेंगे इससे पहले एक छोटी सी जानकारी है कि हर महीने 25 तारीख प्रति ने इवे तारीख ट्वेंटी फिफ्त एवरी मंथ वी आर आर ट्यूटोरियल नीचे स्पोकन हिंदी आनल को फ्रेश बैच स्टार्ट अदे विधा स्पोकन हिंदी तेलू टू हिंदी फुल कोर्स बुक् अवेलबल्ड టూ నైంటీ ఫైవ్ పేజెస్ బుక్ ఇది ఎవరైనా ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వాలన్నా లేదా స్పోకెన్ హిందీ బుక్ పర్చేస్ చేయాలన్నా ఈ స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి నంబర్ నైన్ సిక్స్ జీరో త్రిబుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు చలియే ఆస్క సెషన్ షురూ కరెండి ఇప్పుడు నేను చెప్పేవన్నీ చిన్న చిన్న వాక్యాలే అయినప్పటికీ కూడా మన రెగ్యులర్ లైఫ్లో ఎక్కువ ఉపయోగపడే వాక్యాలు ఇవి కొంచెం ఓపికగా వినండి పహలా వాక్ త్వరగా లే త్వరగా లే ఇక్కడ త్వరగా అంటే జల్దీ లేచుట లేచుట అంటే రెండు అద్దాల్లో తీసుకోవచ్చు ఒకటి నిద్రలోంచి లేని లేదా కూర్చొని లే కూడా వస్తుంది కానీ లేవడాన్ని ఉట్న అంటాం ఉట్న క్రింద కూర్చున్నటువంటి వ్యక్తిని పైకి లే అన్నాం అంటే నిల్చు అన్నప్పుడు ఉటియే అంటాం ఉటియే అదేవిధంగా నిద్రపోతున్నటువంటి వ్యక్తిని కూడా మనం ఉటియే అని చెప్పవచ్చు యాక్చువల్లీ ఉట్న అంటే లేచుట అని కానీ మేల్కొనుట మేల్కొను నిద్రలోంచి మేల్కొన్నప్పుడు జాగ్న అంటాం జాగ్న అంటే మేల్కొనుట కానీ ఎవరు కూడా నిద్రలోంచి మేల్కొనండి ఇంత స్పష్టంగా అయితే చెప్పరు త్వరగా లే బాబు త్వరగా లే ఇట్లా చెప్తాము నీందిసే జాగి అంటే నిద్రలోంచి మేల్కో అని కానీ క్యాజువల్గా మనం వాడేది ఏంటి జల్దీ ఊటో త్వరగా లే నిందిసేవుటో లే నిద్ర నుంచి ఈ విధంగా చెప్పవచ్చు జల్దీ ఉటో త్వరగా లే వేకప్ అర్లీ వేకప్ అర్లీ అగల వాక్ స్కూల్కి ఆలస్యం అవుతుంది స్కూల్కి ఆలస్యం అవుతుంది స్కూల్ హిందీలో పాఠశాల అంటాము స్కూల్ హిందీలో పాఠశాల అంటాము స్కూల్ అని కూడా చెప్పచ్చు స్కూల్కి అన్నప్పుడు కొరకు కోసమని స్కూల్ కొరకు లేదా స్కూల్ కోసమని ఇక్కడ కొరకు కోసము అంటే కే కేలియే స్కూల్ కేలియే అంటే స్కూల్ కొరకు లేదా స్కూల్ కోసము లేదా స్కూల్కి మేరేలియే అక్కడ మై ప్లస్ కేలియమవుతుందంటే మేరేలియే అవుతుంది అంటే నా కొరకు నా కోసము లియే నీ కొరకు నీ కోసము ఆప్కే కే తమరి కొరకు లేదా మీ కొరకు మీ కోసము తమరి కోసము ఈ విధంగా ఎప్పుడైతే కేలియే యాడ్ చేస్తాం మనము కొరకు కోసం అని అర్థాన్ని ఇస్తుంది స్కూల్కేలియే స్కూల్ కొరకు లేదా స్కూల్ కోసము ఆలస్యాన్ని దేర్ అంటాం ఆలస్యం దేర్ హో హే అవుతూ ఉంది స్కూల్కేలియే దేర్ హో హే స్కూల్ కోసం ఆలస్యం అవుతూ ఉంది ఇక్కడ హో హే ఎందుకు వచ్చిందంటే దేర్ అనేది స్త్రీలింగం కే లీయే దేర్ హో హే స్కూల్ కొరకు ఆలస్యం అవుతూ ఉంది అవుతూ ఉందంటే ప్రజెంట్లో చెప్తున్నాం అంటే రెడీ అవుతున్న పిల్లల్ని త్వరగా తయారవ స్కూల్కి లేట్ అయిపోతుంది అంటాం కదా ఆ ఉద్దేశంలో హో రహీహే అన్నాం అట్లా కాదు కాసేపట్లో అంటే ఒక హాఫ్ అన్ అవర్లో మనం స్కూల్కి వెళ్ళాలి ఇప్పుడు రెడీ అవుతూ ఉన్నప్పుడు లేట్ అవుతుంది అంటే వెళ్ళడానికి లేట్ అవుతుంది అప్పుడు ఏమని చెప్పవచ్చు అంటే ఫ్యూచర్ అనుకోండి స్కూల్కి లీయే దేర్ హో జాయిగి స్కూల్ స్కూల్కే దేర్ జాయేగి స్కూల్ కొరకు లేట్ అవుతుంది యా స్కూల్కే లే దేర్ హోరహి హే స్కూల్ కొరకు లేటు అవుతూ ఉంది ఈ విధంగా చెప్పచ్చు జల్దీ స్కూల్ స్కూల్కే లే దేర్ ఓ హే త్వరగా లే స్కూల్కి ఆలస్యం అవుతుంది తీసరా వాక్ బ్రష్ చేసి స్నానం చేసి తయారవు బ్రష్ చేయడాన్ని బ్రష్ కర్లో అని చెప్పవచ్చు లేదు బ్రష్ చేయడం ఏమంటామంటే హిందీలో దాంత్ మాంజన అంటాం దాంత్ అంటే పళ్ళు మాంజన అంటే తోముట మాంజన అంటే తోముట పళ్ళు తోముకుంటా అని చెప్పొచ్చు అదేవిధంగా మనం గిన్నెలు తోముతా ఉంటాం దాన్ని కూడా బర్తన్ మాంజన అని చెప్తారు బర్తన్ మాంజన అంటే గిన్నెలు తోముతా దాంత మాంజన అంటే బ్రష్ బ్రష్ చేసుకుంటా అంటే పళ్ళు తోముకుంటా దాంత మాంజు పళ్ళు తోముకో ఔరు మరియు నహా కర్ అంటే స్నానం చేయట బాత్ ఎప్పుడైతే మనం నహానా అనే దానికి కర్ యాడ్ చేస్తున్నామో అది నహాకర్ అవుతుందంటే స్నానం చేసి మీకు ఇంతకు ముందు సెషన్లో చెప్పాను ఏదైనా ఒక క్రీకి మనం కర్ర యాడ్ చేసినట్లయితే కనుక చేసి అంటే కానా అనే క్రీకి మనం కర్ర యాడ్ చేస్తే కాకర్ అంటే తిని సోకర్ నిద్రించి పీకర్ త్రాగి దౌడ్కర్ పరిగెత్తి ఇలా ఎప్పుడైతే కర్ర యాడ్ చేస్తామో తిని చేసి త్రాగి ఇలాంటి అర్థాన్ని ఇస్తుంది ఇక్కడ నహాకర్ అంటే స్నానం చేసి తయారవడాన్ని తయారు హోజాన అంటాం తయారుని తయారంటాము అయిపో అంటే తయారు హో జావో సింగులర్ దాంత్ మాన్జో ఔ్ నహాకర్ తయారు హో జావో పళ్ళు తోముకొని స్నానం చేసి తయారవు ఇప్పుడు మూడు సెంటెన్స్లు కలిపిన ఒక్కసారి చూద్దాము త్వరగా లే జల్దీ ఉటో స్కూల్కి లేట్ అవుతుంది స్కూల్కి లియే దేర్ హే బ్రష్ చేసి స్నానం చేసి తయారవు దాంత మాంజో ఔ నహాకర్ తయారు హోజావు ఒక్కసారి మీ ట్రై చేయండి జల్దీ ఊటో స్కూల్ కేర్ హోరీ హే దాంతు మాంజో అవు నహాకర్ తయారు హోజాఓ త్వరగా లే స్కూల్కి టైం అయిపోతుంది బ్రష్ చేయి స్నానం చేయి ఈ విధంగా మనం చెప్పవచ్చు బ్రష్ యువర్ టీత్ టేక్ బాత్ అండ్ గెట్ రెడీ బ్రష్ యువర్ టీత్ టేక్ బాత్ అండ్ గెట్ రెడీ అగలా వాక్ టిఫిన్ సిద్ధంగా ఉంది త్వరగా తిను టిఫిన్ రెడీగా ఉంది త్వరగా తినేస్తాయి టిఫిన్ నాస్తా నాస్తా అంటాం టిఫిన్ని తయార్ హే సిద్ధంగా ఉండుట తయార్ హే అంటే రెడీగా ఉంది అని త్వరగా జల్దీ కావో తిను కావో నాస్తా తయారు హే జల్దీ కావో టిఫిన్ సిద్ధంగా ఉంది త్వరగా తిను టిఫిన్ ఈజ్ రెడీ ఈట్ క్విక్లీ టిఫిన్ ఈజ్ రెడీ ఈట్ క్విక్లీ నాస్తా తయారు హే జల్దీ కావు అగలా వాక్ బస్సు వచ్చింది జాగ్రత్తగా వెళ్ళు బస్ని బస్సు అని చెప్తాము ఇక గాడి అంటాము ఎప్పుడైతే బస్ అంటే గాడి అని చెప్తున్నామో అది స్త్రీలింగులోకి వస్తుంది గాడి గాడి అంటే ఈ కారాంత శబ్దం ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కారాంత శబ్దాలన్నీ స్త్రీలింగాల్లోకి ఆ కారాంత శబ్దాలన్నీ పులింగాల్లోకి వస్తాయి అంటే మనం పర్టికులర్గా తెలియనప్పుడు ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ గాడి అంటే ఈ కార అంత అవుతుంది ఇది స్త్రీలింగం గాడి ఆగయి వచ్చింది గాడి ఆగయి బస్ ఆగయి బస్ వచ్చింది ధ్యాన్సే జావు జాగ్రత్తగా వెళ్ళు ధ్యాన్సే జావు అంటే కొంచెం దృష్టి పెట్టి కేర్ఫుల్గా వెళ్ళు అని చెప్పడానికి లేదా సావధాన్ సే జావో అని చెప్పవచ్చు సావధాన్ సే జావు ధ్యాన్సే జావు సావధాన సే జావు ఆరామ్సే జావు బస్ ఆగయి ధ్యాన్సే జావో బస్ వచ్చింది జాగ్రత్తగా వెళ్ళు ద బస్ హ్యాస్ కమ్ గో కేర్ఫుల్లీ ద బస్ హ్యాస్ కమ్ గో కేర్ఫుల్లీ అగలా వర్క్ హోంవర్క్ చేసుకో ఏదో బహుత్ ఆశానే హోంవర్క్ 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 అని చెప్పవచ్చు గృహకార్యం గ్రహకార్య హోంవర్క్ చేసుకో కర్లో చేసుకో కర్లో హోంవర్క్ చేసుకో హోంవర్క్ కర్లో డూ హోంవర్క్ డూ హోంవర్క్ ఇక్కడ హోంవర్క్ అనే పదం తీసేసి మనం ఏదన్నా పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ చేసుకో ఇస్త్రీ కర్లో ఇస్త్రీ కర్లో పని చేసుకో కామ్ కర్లో పని చేసుకో కామ్ కర్లో ఇస్త్రీ కర్లో ఇలా ఏదైనా మనం అక్కడ హోంవర్క్ అనే పదాన్ని తీసి ఏదైనా ఇంక వేరొక వర్డ్ పెట్టి మనం ఒక సెంటెన్స్ ట్రై చేసినట్లయితే కనుక సేమ్ అదే వస్తుంది కర్లో హోంవర్క్ కర్లో ఇస్త్రీ కర్లో హోంవర్క్ కర్లో ఇస్త్రీ కర్లో కామ్ కర్లో ఇలా ఈ విధంగా చెప్పచ్చు డూ హోంవర్క్ అగలా వర్క్ టీవీ ఎక్కువగా చూడకు టీవీని ఎక్కువగా చూడకు టీవీ టీవీ ఎక్కువగా అన్నప్పుడు జాదా జాదా నా దేకో చూడు చూడు అంటే దేక్నా చూడు చుటా దేక్నా చూడు అంటే దేకో అని చూడకు అంటే నా దేకో నహీ దేకో యా మత్ దేకో టీవీ జాదా మత్ దేకో యా టీవీ జాదా నా దేకో ఫోన్లో గేమ్స్ ఎక్కువగా ఆడకు మనం కిడ్స్కి ఎక్కువగా ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్లో ఇది కూడా ఒకటి ఫోన్లో ఎక్కువగా గేమ్స్ ఆడకు కళ్ళు పాడైపోతాయి ఇలా చెప్తాం ఫోన్కో ఫోన్ కేసక్తే హే లో అన్నప్పుడు మే ఫోన్ మే గేమ్స్ గేమ్స్కో కేల్ కేల్ అంటాం గేమ్ అంటే ఫోన్ మే గేమ్స్ జాదా మత్ కేలో సేమ్ సెంటెన్స్ మనం ఫస్ట్ చూసాము టీవీ ఎక్కువగా చూడకన్నప్పుడు జాదా మత్ దేక్కు అన్నాము అంటే అక్కడ చూడకు అంటే దేక్న అన్నాము ఇక్కడ ఆడకు ఆడడానికి కేల్నా అంటాము నా కేలో యా మత్ కేలో అదే తినకు ఫర్ ఎగ్జాంపుల్ తినకు అనే పదాన్ని తీసుకోండి ఎక్కువగా తినకు జాదా మత్ కావో ఎక్కువగా త్రాగకు జాదా మత్ పీవో ఎక్కువగా ఆడకు జాదా మత్ కేలో ఫోన్ మే గేమ్స్ మత్ కేలో డోంట్ ప్లే గేమ్స్ ఇన్ ది ఫోన్ టూ మచ్ డోంట్ ప్లే గేమ్స్ ఇన్ ది ఫోన్ టూ మచ్ టీవీ సౌండ్ తగ్గించు టీవీ సౌండ్ తగ్గించు టీవీ టీవీ సౌండ్ని ఆవాజ్ అంటాం అంటే ఒక వాయిస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నప్పుడు నా వాయిస్ వస్తుందా నా వాయిస్ మీకు ఇన్పిస్తుందా అన్నాను అనుకోండి మేరీ ఆవాజారే ఆరే మేరీ ఆవాజ్ ఆరే అక్కడ కూడా ఆవాజ్ అంటాము ఇక్కడ సౌండ్ దీన్ని కూడా ఆవాజ్ అంటాము టీవీకి ఆవాజ్ కమ్ కరో టీవీకి ఆవాజ్ కమ్ కరో టీవీకి ఎందుకన్నాము అంటే ఇక్కడ ఆవాజ్ అనేది స్త్రీలింగ్ టీవీకి ఆవాజ్ కమ్ కరో తగ్గించు ఎక్కువ చేయి పెంచు బడాదో బడాదో పెంచు కమ్ కరో తగ్గించు లేదా ఎక్కువ చేయి అన్నప్పుడు జాదా కరో అని కూడా చెప్పు టీవీకి ఆవాజ్ కమ్ కరో టర్న్ డౌన్ ది టీవీ సౌండ్ టర్న్ డౌన్ ది టీవీ సౌండ్ నీ షూ పాలిష్ చేసుకో నీ షూ పాలిష్ చేసుకో నీ షూ అన్నప్పుడు నీ బూట్లు అన్నప్పుడు షూస్ని జూతే అంటాం జ్యూతే అపనే జ్యూతే నీ యొక్క షూస్ అపనే జ్యూతే పాలిష్ కరు పాలిష్ కరో చేసుకో అప్పనే జ్యూతే పాలిష్ కరో నీ షూస్ పాలిష్ చేసుకో పాలిష్ యూజ్ షూస్ పాలిష్ యూజ్ షూస్ తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కో తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కో తినడాన్ని కాన అంటాము ముందు అంటే పెహ్లా ముందు అంటే పెహ్లా తినే ముందు కానేసే పహ్లే కానేసే పహ్లే తినే ముందు నిద్రపోయే ముందు నిద్రపోవడాన్ని సోన అంటాము సోనేసే పేహలే సోనేసే పహ్లే త్రాగే ముందు త్రాగడాన్ని పీనా అంటాము పీనేసే పహ్లే వెళ్ళడాన్ని జానా అంటాము జానేసే పహ్లే అంటే వెళ్ళడానికి ముందు ఆనేసే పెహ్లే రావడానికి ముందు ఇక్కడ మీరు తినుట అనే ఒక పదాన్ని తీసేసి ఎన్ని పదాలు పెట్టి ట్రై చేస్తే మీకు అంత లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది మీరు కూడా అలా ట్రై చేయండి కానేసే పేహ్లే తినే ముందు చేతులు హాత్ ఒక చెయ్యి అన్న హాతే రెండు చేతులన్న హాతే హాత్ సింగిలర్ ఫ్లోరల్ కూడా మీకు హాతే ఉంటుంది శుభ్రంగా కడుక్కు దోలో ధోనా అంటే ఉతుకుట శుభ్రం చేయుట క్లీన్ చేయుట ఇలా చెప్పొచ్చు దోలో శుభ్రంగా కడుక్కో కాసే పేలే హాత్ దోలో కానేసే పేహలే హాత్ దోలో తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కో వాష్ యువర్ హ్యాండ్స్ నీట్లీ బిఫోర్ ఈటింగ్ వాష్ యువర్ హ్యాండ్స్ నీట్లీ బిఫోర్ ఈటింగ్ మట్టిలో ఎక్కువగా ఆడకు అగలా మట్టిలో ఎక్కువగా ఆడకు మట్టిని మిట్టి అంటాం మిట్టి టీమే లో అంటే మే అని చెప్పుకున్నాం మిట్టి మే జాదా మత్ కే సేమ్ సెంటెన్స్ మనం పైన చూసాము ఆడకు అంటే కే ఆడడాన్ని కేల్నా అంటాము ఆడకు మత్కేలో జాదా మిట్టిమే జాదా మత్కేలో మట్టిలో ఎక్కువగా ఆడకు ఫోన్సే జాదా మత్కేలో ఫోన్తో ఎక్కువగా ఆడకు బాహర్ జాదా మత్కేలో బయట ఎక్కువగా ఆడకు ఈ విధంగా చెప్పొచ్చు డోంట్ ప్లే టూ మషింది మర్ట్ డోంట్ ప్లే టూ ది మర్ట్ బస్సు దిగేటప్పుడు జాగ్రత్త దిగేటప్పుడు దిగడాన్ని ఉత్తర్ణ అంటాం ఉత్తర్ణ అంటే దిగుట ఉత్తర్న అంటే దింపుట లేదా దించుట బస్సే ఉతరితే సమయ దిగేటప్పుడు అంటే దిగేటప్పుడు దిగేటువంటి సమయంలో అని అక్కడ దిగేటప్పుడు ట్రూ ట్రాన్స్లేషన్ ఉంటుంది దిగేటువంటి సమయంలో ఆ టైంలో బస్సే ఉతరితే సమయ సావధాన్ రహో యా సావధాన్ రహే బస్సే ఉతరితే సమయ సావధాన్ రహే బస్సు నుండి దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండు యా ధ్యాన్ దో అంటే దృష్టి పెట్టి దిగు ధ్యాన్ దో ధ్యాన్ రహో బస్సే ఉతరితే సమయ ధ్యాన్ దహో యా సావధాన్ రహో ఈ విధంగా చెప్పొచ్చు బీ కేర్ఫుల్ వైల్ గెటింగ్ డౌన్ ది బాస్ బీ కేర్ఫుల్ వైల్ గెటింగ్ డౌన్ ది బాస్ నేను చెప్పేది శ్రద్ధగా విను నేను చెప్పేది శ్రద్ధగా విను నేను చెప్పేది నేను అంటే మే మే చెప్పేది అంటే నేను ఏదైతే చెప్తూ ఉన్నానో అది నువ్వు శ్రద్ధగా విను అని మే జో కెహ్రహీహూ మే జో కెహర జో అంటే ఏదైతే ఏమైతే ఇట్లా చెప్పొచ్చు జో కెహ్రహిహు నేను ఏదైతే చెప్తూ ఉన్నానో అదే పులింగ్ అయితే మే జో కెహ్రాహు నేను ఏదైతే చెప్తూ ఉన్నానో ఉసే దానిని ధ్యాన్సే సునో జాగ్రత్తగా విను శ్రద్ధగా విను ధ్యాన్సే సునో యా దిమాగ్సే సే సునో కొంచెం దృష్టి పెట్టి విను మే జో కెహ్రహీహం ఉసే ధ్యాన్సే సునో నేను చెప్పేది శ్రద్ధగా విను లిజన్ కేర్ఫుల్లీ టు వాట్ ఐఎమ్ సెయింగ్ లిజన్ కేర్ఫుల్లీ టు వాట్ ఐఎమ్ సెయింగ్ ఎక్కువగా అల్లర్ చేయకు ఎక్కువగా అంటే జాదా మనకు తెలిసిందే చేయడాన్ని మత్ కర్ణ అంటాం ఇక్కడ కొత్తవాడు ఏంటి అల్లరి అల్లరి అంటే హల్లాకరణ హల్లాకర్ణ అంటే అల్లరి చిల్లానా అంటే గొడవ చేయుట గోల చేయట షోర్ మచానా అంటే శబ్దం చేయుట కానీ మనం అల్లరి అన్నప్పుడు చిల్లానా షోర్ మచానా ఏదైనా వాడచ్చు అన్ని ఒకటే అర్థాన్ని ఇస్తాయి జాదా హల్లా కరో ఎక్కువగా అల్లరి చేయకు జాదా చిల్లావో మత్ జాదా షోర్ మత్ మచావో ఏ విధంగా అన్నా చెప్పొచ్చు మనం డోంట్ మేక్ టూ మచ్ నాయిస్ డోంట్ మేక్ టూ మచ్ నాయిస్ మెట్లు నెమ్మదిగా ఎక్కువ మెట్లు మెట్లని సీడియా అంటాం స్టెప్స్ సీడియా నెమ్మదిగా అన్నప్పుడు ధీరే దీరే యా ఆయిస్తా ధీరే ధీరే ఆయిస్తా ఇస్తా ఆరామ్సే ఎట్లయినా చెప్పవచ్చు ఎక్కడాన్ని చెడ్న చెడ్న అంటే ఎక్కుట చెడానా అంటే ఎక్కించుట సీడియా ధీరే ధీరే చెడు యా చెడే సీడియా ధీరే ధీరే చడు యా సీడియా ఆరామ్సే చెడు యా సీడియా ఆయిస్తా చెడో మెట్లు నెమ్మదిగా ఎక్కువ అరే బేటా तुम తుమ్ సీడియా ఆయిస్తా చడో అరే బేటా తుమ్ जाओगे సీడియా ధీరే ధీరే चढ़ो అంటే బాబు పడిపోతావు నువ్వు నెమ్మదిగా ఎక్కువ మెట్లు అంటాం కదా ఈ విధంగా చెప్పచ్చు త్వరగా నిద్రపో ఫస్ట్ చెప్పుకున్నాం త్వరగా లే అని ఇప్పుడు లాస్ట్ వన్ త్వరగా నిద్రపో త్వరగా అంటే జల్దీ నిద్రపోవడాన్ని సోజానా అంటాం నిద్రపోవడాన్ని సోజాన నిద్ర అంటే నీంద్ నిద్రపోవడాన్ని సోనా అంటాం నీందని నిద్రని నిద్రపోవడాన్ని సోనా అంటాం నిద్రపో సో జావో అంటే నిద్రలోనికి వెళ్ళిపోని జల్దీ సోజావో జల్దీ సోజావో నిద్రపో త్వరగా జల్దీ ఉటో త్వరగా లే జల్దీ బ్రష్ కరో త్వరగా పళ్ళు తోంకో జల్దీ నాశ్ కరో త్వరగా టిఫిన్ తిను జల్దీ తయారు హోజావు త్వరగా రెడీ అవు జల్దీ బస్ మే చడో త్వరగా బస్ ఎక్కు జల్దీ ఆజావు త్వరగా వచ్చేసే జల్దీ సోజావు త్వరగా నిద్రపో ఈ విధంగా జల్దీని ఉపయోగించి కొన్ని అయితే మార్చి మీరు ఒక సెంటెన్స్ తయారు చేసి దాన్ని ప్రాక్టీస్ చేయండి స్లీప్ అర్లీ స్లీప్ అర్లీ శ్రద్ధగా చదువుకో అగలవాక్ శ్రద్ధగా చదువుకో రీడ్ కేర్ఫుల్లీ శ్రద్ధగా ఉండడాన్ని ధ్యాన్ అంటాము చదవడాన్ని పడ్న అంటాము ఇప్పుడు శ్రద్ధగా చదువుకో అన్నప్పుడు ధ్యాన్సే పడవు యా ధ్యాన్సే పడే శ్రద్ధగా చదువుకో ధ్యాన్సే జావో శ్రద్ధగా వెళ్ళు ధ్యాన్సే కావో శ్రద్ధగా తినో ధ్యాన్సే బాత్కరు శ్రద్ధగా మాట్లాడు ధ్యాన్సే రహో శ్రద్ధగా ఉండు ధ్యాన్సే పడో శ్రద్ధగా చదువుకో ఈ విధంగా ఒక చదువుకో అనే ఒక పదాన్ని తీసి కొన్ని పదాలను అయితే అక్కడ మీరు మార్చి చిన్న చిన్న సెంటైజెస్ తయారు చేసి ప్రాక్టీస్ చేయండి మీకు ఈజీగా భాష వచ్చేస్తుంది వచ్చేస్తాను వాక్ భోజనం తిందువురా యా భోజనం చేతువురా అన్నం తిందువురా దీన్ని ఎలా చెప్తాము భోజనాన్ని ఖానా అంటాము తినడాన్ని ఖా అంటాము భోజనం ఖానా తినడానికి కాంటాము ఇక్కడ తిందువు లేదా చేద్దువు సింగ్లర్లో చెప్తున్నాం గనక కా కావోగే తిందువు ఆవు రా కానా కావోగే ఆవు భోజనం చేద్దు యా తిందు రా అగలా ఓకే వేగంగా పరుగు పెట్టకు పడిపోతావు వేగంగా పరుగు పెట్టకు పడిపోతావు వేగం వేగం అంటే తేజ్ తేజ్ అంటే స్లోగా అంటే ఆరా యా ధీరే వేగంగా అంటే తేజ్ పరుగు పెట్టగవు అంటే పరుగు పెట్టుట రన్ చేయడాన్ని దౌడ్న అంటాము పరుగు పెట్టకు అంటే మత్ దౌడో మత్ దౌడో తేజీ మత దౌడో వేగంగా పరుగు పెట్టకు గిరిజావుగే పడిపోతావు గిర్జావుగే గిన్న అంటే పడిపోవుట అంటే క్రింద పడిపోవడానికి కూడా గిర్న అంటాము ఏమైనా ఒలికిపోయాయి ఏమైనా పడిపోయాయి అని చెప్పినప్పుడు కూడా వాటిని మనం గిన్నె అని చెప్పొచ్చు తేజీ మత దౌడో గిరిజావుగే వేగంగా పరుగుపెట్టకు పడిపోతావు మేజ్ పర్ దూద్ గిరిగయా మేజ్ పర్ దూద్ అంటే టేబుల్ పైన పాలు ఒలికిపోయాయి హమారే ఆత్సే గ్లాస్ గిరిగయా హమారే ఆత్సే గ్లాస్ గిరిగాయా నా చేతి నుంచి ఒక గ్లాస్ పడిపోయింది పడిపోయి పగిలిపోయింది ఈ విధంగా చెప్పినప్పుడు గిరిజానా అనేది గిరిజానా అంటే పడిపోవుట తేజీ మత్ దౌడో గిరిజా ఓకే వేగంగా పరుగుపెట్టకు పడిపోతావు యు మే ఫాల్ డౌన్ డోంట్ రన్ ఫాస్ట్ ఆర్ ఎల్స్ యు విల్ ఫాల్ డౌన్ డోంట్ రన్ ఫాస్ట్ ఆర్ ఎల్స్ యూ విల్ ఫాల్ డౌన్ కాస్త నెమ్మదిగా నడువు కొంచెం స్లోగా నడువు అంత స్పీడ్ వద్దు తోడి ధీరే చలో తోడి తోడి అంటే కొంచెంగా కాస్త నెమ్మదిగా ఫస్ట్నే చెప్పుకున్నాం మనం స్లోలీ అంటే ధీరే ధీరే చలో నడువు తోడి ధీరే చలో యా తోడి ఆయిస్తా చలో తోడి ఆరామ్సే చలో కొంచెం నెమ్మదిగా నడువు వాక్ స్లోలీ అగలా వాక్ ఫోన్ ప్రక్కన పెట్టి బయటకు వెళ్ళాడుకో ఫోన్ ప్రక్కన పెట్టి బయటికి వెళ్ళి ఆడుకో ఫోన్కు ఫోన్ కేసక్తే ప్రక్కన అంటే బగలమే యా బాజుమే బాజుమే యా బగలమే ఫోన్ చూడో ఫోన్ వదిలిపెట్టు యా ఫోన్ బగలమే రక్కో ఫోన్ ప్రక్కన పెట్టు అవురు మరియు బాహర్ జాకర్ కేలో బాహర్ జాకర్ కేలో ఇక్కడ చూసారు జాకర్ అంటే జానా అంటే వెల్లుట బాహర్ అంటే బయట బయటకి వెళ్ళి అన్నప్పుడు జానానికి క్రీ కుక్కర్ అనేది యాడ్ చేస్తాం జాకర్ బాహర్ జాకర్ బయటకు వెళ్ళి కేలో ఆడుకో ఫోన్ చూడో యా ఫోన్ బగలమే రక్కో అవురు బహర్ జాకర్ కేలో ఫోన్ ప్రక్కన పెట్టు మరియు బయటకు వెళ్ళాడుకో లీవ్ ది ఫోన్ గోట్ అండ్ ప్లే లీవ్ ది ఫోన్ గోట్ అండ్ ప్లే ఆడుకొని త్వరగా వచ్చి నిద్రపో ఆడుకొని ఆడడాన్ని కేల్నా అన్నాము ఇక్కడ ఆడుకొని అన్నప్పుడు కర్ యాడ్ చేస్తాం కేల్కర్ త్వరగా జల్దీ వచ్చి రావడాన్ని ఆనా అంటాము ఇక్కడ వచ్చి అన్నప్పుడు కర్ యాడ్ చేస్తాం ఆకర్ నిద్రపో సోజావో జల్ ఆకర్ సోజావోల్ ఆడుకొని జల్దీ ఆకర్ త్వరగా వచ్చి సోజావో నిద్రపో జల్దీ ఆకర్ సోజావు ఆడుకొని త్వరగా వచ్చి నిద్రపో ఆఫ్టర్ ప్లేయింగ్ కమ్ అర్లీ అండ్ స్లీప్ ఆఫ్టర్ ప్లేయింగ్ కమ్ అర్లీ అండ్ స్లీప్ కితని ఆసాని అయినా చాలా ఈజీ కదండి జల్దీ ఉఠో త్వరగా లే జల్దీ నహాలో త్వరగా స్నానం చేయ స్కూల్కి దేరో స్కూల్ కొరకు లేట్ అయిపోతుంది ఫోన్ బగిలి మీద రక్కు ఫోన్ పక్కన పెట్టు జల్దీ సోజావు త్వరగా నిద్రపో జల్దీ నాస్తాకరు త్వరగా టిఫిన్ తిను ఈ విధంగా ఈ చిన్ని చిన్ని పదాలను మీరు ఒకటి రెండు సార్లు విని ప్రాక్టీస్ చేసి మీ ఇంట్లో ఉన్న మీ కిడ్స్తో కానీ లేదా మీ పక్కింటి వాళ్ళతో మీ వాళ్ళతో మీకు తెలిసిన వాళ్ళతో కానీ మాట్లాడుతూ ఈ భాష అనేదాన్ని కొంచెం చక్కగా అలవాటు చేసుకుంటూ ఇవన్నీ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి బస్ ఇతని హే ఇతన కాఫీ హే చూసారు కదా బహుత్ కమ్ సెంటెన్సెస్ దిత్తి మేనే ఆజ్ చాలా తక్కువ సెంటెన్సెస్ అయితే మీకు ఇచ్చాను అబ్బి థోడ ఆరామ్సే సున్లీజియే ధ్యాన్సే సున్లీజియే యా సబర్సే సున్లీజియే నెమ్మదిగా ప్రశాంతంగా ఓపిక్గా వినండి సబర్సే సున్కర్ అబ్బి థోడా తోడ ప్రాక్టీస్ కీజియే విన్న తర్వాత మీరు కూడా కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేయండి ఈ విధంగా ఇలా చిన్న చిన్న సెంటెన్సెస్ నేర్చుకొని మీ ఇంట్లో వాళ్ళతో మీ పిల్లలతో లేదా మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ మీ భాష అనే దాన్ని మరి కాస్త త్వరగా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ధన్యవాద